ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రస్తుతం కేసులున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జనరల్ హాస్పిటల్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో సిటీ స్కానర్ అందుబాటులో ఉన్న సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా జిల్లాలో ప్రతిరోజు కూడా 1000కి పైగా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొంత ఆక్సిజన్ కొరత ఉంది. రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్స్ కొరత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఐసీయూలో కానీ వెంటిలేటర్ పైన కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో సుమారు 520 బెడ్లున్నాయి. ఇందులో ఐసీయూ, వెంటిలేటర్ అంటే ఆక్సిజన్తో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి బెడ్లు ఉన్నాయి. ఇంకా ఆర్మూరు, బోధన్, మాక్లూరు క్వారంటైన్ కేంద్రాల్లో 100 బెడ్లున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవన్నీ కలిపి మొత్తం నిజామాబాద్ జిల్లాలో 2205 కోవిడ్ పేషెంట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి బెడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా దాదాపు ఫుల్ ఉన్నాయి. అంటే ఐసీయూ కానీ తర్వాత ఆక్సిజన్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు 5-6 రోజుల కంటే ఎక్కువ బెడ్లపైన ఉండని పరిస్థితి కాబట్టి కొంత 5-6 రోజులకు ఒకసారి వాటిని ఎవరైనా కొత్త పేషెంట్స్ వస్తే మళ్ళీ వాటిని రీఫిల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు 331,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 49,272 మందికి పాజిటివ్ సోకింది. ఇప్పటివరకు జిల్లాలో 364 మంది చనిపోయినట్టు అధికారులకు అంచనాకు వచ్చారు. అధికారికంగా చెప్పకపోయినప్పటికీ ప్రాథమికంగా అయితే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు కూడా 4,200 మందికి వ్యాక్సిన్ ఇవ్వాలనేటువంటి టార్గెట్ను పెట్టుకున్నారు అధికారులు. దాదాపు ఈ టార్గెట్ను అచీవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ ఏమో 1,66,813 కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ ఇచ్చారు. కోవాక్సిన్స్ వచ్చేసి 11,523 వ్యాక్సిన్స్ ఇచ్చారు.